నిరుద్యోగ యువత పట్టకపోయి రైతుల్ని పట్టించుకోకపోతుంది ఎవరిని పట్టించుకున్నది బీజేపీ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా 16 లక్షల ఖాళీలు పెట్టుకుంటుంది నోటిఫికేషన్ ఇయర్ అయితది ఎస్సీ రిజర్వేషన్ ఇయర్ ఎస్సీ రిజర్వేషన్ ఇయర్ ముస్లిం రిజర్వేషన్ ఇయర్ రైతులకు బాయిల కాడ మీటర్లు పెట్టమంటారు యాసంగిలో వడ్లు కొనమని కూర్చుంటుంది ఇక ఎవరి గురించి ఆలోచించున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా చివరికి ఇక కూలీలు కార్మికులకు కూడా 8 గంటలు పనిచేసే విధానం ఉంటే 12 గంటలు పనిచేయాలని ఇలా బీజేపీ ప్రభుత్వం చట్టం తెచ్చింది కార్మికుల చట్టం రద్దు చేసి కార్మికుల మీద ఉక్కు పాదం మోపుతున్నది ఇలా కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఇంకా మట్టి పని చేసుకొని బతుకుతామయ్యా అంటే ఉపాధి హామీలో కూడా 25,000 కోట్ల రూపాయలు నిధుల్లో కోత పెట్టింది 25,000 కోట్ల బడ్జెట్ ఈ సంవత్సరం కోత పెట్టింది మన రాష్ట్రానికి పోయిన సంవత్సరం 13 కోట్ల 10 దినాలు ఇచ్చారు ఉపాధి హామీ కింద పోయిన సంవత్సరం 13 కోట్ల 10 దినాలు ఇచ్చారు మన రాష్ట్రం నుంచి ఇప్పుడు రేపటి నుంచి స్టార్ట్ అయ్యే కొత్త సంవత్సరంలో 13 కోట్ల 10 దినాలు మాకు చాలయి 16 కోట్ల 10 దినాలు కావాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో ప్రతిపాదన పెట్టింది పెన్షన్ నాయన అంటే వాడు దించిండు 13 కోట్లరా బాబు అంటే లేలే ఈసారి బడ్జెట్లో 25,000 కోట్ల కోత పెట్టింది కేంద్ర ప్రభుత్వం మట్టి పని కూడా మిమ్మల్ని దూరం చేసుడని 10,000 కోట్ల 10 దినాలు ఇచ్చింది అంటే 3,000 కోట్ల 10 దినాలను తగ్గించింది కేంద్ర ప్రభుత్వం అంటే చివరికి ఉపాధి హామీ చేసుకొని పని చేసుకుంటామంటే కూడా దూరం చేసింది అది పార్లమెంట్ చట్టం పార్లమెంట్ లో రైట్ టు వర్క్ ఎవరైనా పని చేస్తామంటే పని కల్పించాలని చెప్పింది అంటే ఇయాల పార్లమెంట్ లో ఉన్న చట్టాన్ని కూడా తుంగలో తొక్కి పని దినాలు పెంచాల్సింది పోయి తగ్గించింది ఇయాల బీజేపీ ప్రభుత్వం ఇంకా ఏ ముఖం పెట్టుకొని బండి సంజయ్లు వి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కేంద్రంలో ఉన్న కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు మంత్రిగా ఉన్నది రాష్ట్రానికి నిధులు పెంచుతారా దించుతారా ఈ 10 కోట్ల 10 దినాలు తగ్గించిండు ఇయాల 3 కోట్లు తగ్గించి 10 కోట్లు ఇచ్చింది కనుక వెంటనే 16 కోట్ల 10 దినాలను తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ కూలీలకు కల్పించాలని కిషన్ రెడ్డి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా అంటే రోజు రోజు కూలీలు పెరుగుతారు కానీ 3 కోట్ల 10 దినాలు తగ్గించింది ఇయాల కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఎవరిని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు